జన్మెత్తనోడు ఎవరు అటు మాట్లాడరు, మాట్లాడిండు. రెండేళ్ళు మా ఇంటి చుట్టూరు ఎందుకు తిరిగిండు? నా ప్రశ్నకు సమాధానం కావాలా? నేనేమో ఆయన వెంటబడలేదు. నేను తెలిసి తెలియని వయసులో పెళ్లి చేశాను. 12 ఏళ్ళు మా పిన్నమ్మ దగ్గర ఉన్నాను. ఆయనేమో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిండు. అతనికి ఇష్టం లేదు ఈ పెళ్లి చేసుకోవడం. పెద్దవాళ్ళు ఎవరు గురించి మాట్లాడుతున్నారు? మా అమ్మ, ఆయన పేరు కొండారెడ్డి. పెళ్లి చేసుకున్నాక అతని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి నాకు పెళ్లి అంటే కూడా ఏం తెలియదు. అప్పటికి చిన్న 15 వయసులో పెళ్లి చేసిండ్రు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయినాడు, నన్ను తీసుకొచ్చి నెల్లూరులో పెట్టేసిండ్రు. మా పిన్నమ్మ దగ్గర 12 ఏళ్ళు అన్నా. గుండె మడగల ఓబలిరెడ్డి ఏదో పని మీద వచ్చి ఉంటే గోపి, మా మామ, ఈయన శేఖర్ రెడ్డి అందరు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. తాగుతా మాట్లాడుకుంటుంటే ఏమైంది కొండారెడ్డి వాళ్ళ వైఫ్ది ఇప్పుడు ఎట్టే ఉంది అని ఓబలిరెడ్డి అడిగిండు. ఏముంది పాప మా అమ్మ వచ్చేసి నెల్లూరులో ఉంది, ఆయన వచ్చేసి ఇది ఈ పరిస్థితిలో ఉన్నాడు, తాగుడు పోతాడు అయిపోయి పాప మా తిట్టడం ఉంది వాళ్ళ పరిస్థితి. ఏమైంది అని ఈయన అడిగినాడు. ఇటు పరిస్థితి అని చెప్పినారు. అప్పటి నుంచి మా మామని మా చిన్న అన్నయ్య పట్టుకొని నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఎవరన్నారు? చంద్రశేఖర్ రెడ్డి. ఏమన్నారు? అదే నీ పెళ్లి చేసుకుంటా మామతో చిన్నాంతో. పాప మా అమ్మాయి జీవితం వేస్ట్ అయిపోద్ది కదా, అట్లే ఉంటే నేను ఉద్ధరిస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, మా ఇంటికి తీసుకుపోతాను, నాకు కొడుకు కావాలి, నాకు ఇద్దరు పాపలు, ఒక పాప చనిపోయింది, ఒక పాప ఇప్పుడు పుట్టింది, నేను తీసుకుపోతాను ఇంటికి, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి 2 ఏళ్ళు మా ఇంటి చుట్టూ తిరిగిండు. మా పెద్దలు ఒప్పుకోలేసరికి ఇంకా లాస్ట్కి మా తమ్ముడిని పట్టుకున్నాడు. నేను అమ్మాయి ఆమె అక్క చేతి నువ్వన్నీ పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించని చెప్పేసి మా తమ్ముడిని లోపరుచుకొని మా అమ్మ లోపరుచుకొని తీసుకుని బెంగళూరులో కాపురం పెట్టిండు. బాగా 15 18 ఏళ్ళు బాగా బాగానే చూసుకున్నాడు. అబ్బాయి పుట్టిండు, అబ్బాయిని బాగా చూసుకునేవాడు, అంతా బాగానే ఉంది. అబ్బాయి 7th క్లాస్లో ఈ అమ్మ తోడైంది, శాంతకుమారి. తోడైనప్పటి నుంచి మాకు డబ్బులు ఇవ్వడం తగ్గింది, ఇంటికి వచ్చేది తగ్గిపోయింది. నాకు అనుమానం వచ్చి నేను తిట్టిన, అది తెలిసిపోయి ఆవిడ చెప్పిండు. ఆవిడ ఇంటికి రానియకుండా చేసేసింది ఆయన. ఇంక పోయేదానికి లేదు, నేను కావాలో తను కావాలని చెప్పేసి ఇంక అన్ని ఉంచేసుకుంది. అప్పటి నుంచి మాకు అన్నీ కష్టాలే, ఇబ్బంది పెట్టాను. ఆయన మా ఇంటికి రమ్మని నేను పిలిచినానా? మా ఇంటి చుట్టూ ఎందుకు తిరగాల? ఈ పొద్దు కొండారెడ్డి ఉండే సంగతి ఆ రోజు తెలుసు కదా, నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? కొండారెడ్డికి నాకు సంబంధం లేదు, అతను మా దావాత, నా దావాలో నేను బతుకుతున్నాం, మీరు అమ్మని పిలవలేదు ఇంటికి, నువ్వెందుకు తీసుకొచ్చి నెల్లూరులో పెట్టేసినారు? మా పిన్నమ్మ దగ్గర 12 ఏళ్ళు అన్నా. గుండె మడగల ఓబలిరెడ్డి ఏదో పని మీద వచ్చి ఉంటే గోపి, మా మామ, ఈయన పేరు శేఖర్ రెడ్డి అందరు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. తాగుతా మాట్లాడుకుంటుంటే ఏమైంది కొండారెడ్డి వాళ్ళ వైఫ్ది ఇప్పుడు ఎట్టే ఉంది అని ఓబలిరెడ్డి అడిగిండు. ఏముంది పాప మా అమ్మ వచ్చేసి నెల్లూరులో ఉంది, ఆయన వచ్చేసి ఇది ఈ పరిస్థితిలో ఉన్నాడు, తాగుడు పోతాడు అయిపోయి పాప మా తిట్టడం ఉంది వాళ్ళ పరిస్థితి. ఏమైంది అని ఈయన అడిగినాడు. ఇటు పరిస్థితి అని చెప్పినారు. అప్పటి నుంచి మా మామని మా చిన్న అన్నయ్య పట్టుకొని నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఎవరన్నారు? చంద్రశేఖర్ రెడ్డి. ఏమన్నారు? అదే నీ పెళ్లి చేసుకుంటా మామతో చిన్నాంతో. పాప మా అమ్మాయి జీవితం వేస్ట్ అయిపోద్ది కదా, అట్లే ఉంటే నేను ఉద్ధరిస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, మా ఇంటికి తీసుకుపోతాను, నాకు కొడుకు కావాలి, నాకు ఇద్దరు పాపలు, ఒక పాప చనిపోయింది, ఒక పాప ఇప్పుడు పుట్టింది, నేను తీసుకుపోతాను ఇంటికి, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి 2 ఏళ్ళు మా ఇంటి చుట్టూ తిరిగిండు. మా పెద్దలు ఒప్పుకోలేసరికి ఇంకా లాస్ట్కి మా తమ్ముడిని పట్టుకున్నాడు. నేను అమ్మాయి ఆమె అక్క చేతి నువ్వన్నీ పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించని చెప్పేసి మా తమ్ముడిని లోపరుచుకొని మా అమ్మ లోపరుచుకొని తీసుకుని బెంగళూరులో కాపురం పెట్టిండు. బాగా 18 ఏళ్ళు బాగా బాగానే చూసుకున్నాడు. అబ్బాయి పుట్టిండు, అబ్బాయిని బాగా చూసుకునేవాడు, అంతా బాగానే ఉంది. అబ్బాయి 7th క్లాస్లో ఈ అమ్మ తోడైంది, శాంతకుమారి. తోడైనప్పటి నుంచి మాకు డబ్బులు ఇవ్వడం తగ్గింది, ఇంటికి వచ్చేది తగ్గిపోయింది. నాకు అనుమానం వచ్చి నేను తిట్టిన, అది తెలిసిపోయి ఆవిడ చెప్పిండు. ఆవిడ ఇంటికి రానియకుండా చేసేసింది ఆయన. ఇంక పోయేదానికి లేదు, నేను కావాలో తను కావాలని చెప్పేసి ఇంకా